వస్తే ఈ రోజు నుంచి ప్రజాపాలనలో భాగంగా ప్రజాపాలన సదస్సులు ఏర్పాటు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది దాదాపుగా క్షేత్ర స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే సుమారుగా తొమ్మిది పది గంటలు కావస్తోంది ఇప్పటికే ప్రారంభమైన కొన్ని చోట్ల కూడా ఇక ఇరవై తారీఖు నుంచి జనవరి ఆరో తేదీ వరకు కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి నిరంతర ప్రక్రియ ఇప్పుడు కేవలం ప్రజా సదస్సుల పేరిట ప్రజలకు వద్దకే వచ్చి దరఖాస్తులు తీసుకుంటున్నాం కానీ రేపటి రోజున ఈ జనవరి ఆరు తర్వాత కూడా నేరుగా ఎంఆర్ఓ ఎంపీడీ కార్యాలయానికి వెళ్ళి కూడా ఈ దరఖాస్తులు మీరు అక్కడ సబ్మిట్ చేయవచ్చు అని కూడా చెప్తున్నారు ఇక నేరుగా ముఖ్యంగా ఈ యొక్క బృందాలు ఏవైతే ఉన్నాయో ఈ బృందాల్లో అత్యధికంగా స్థానికంగా గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి ఆశా వర్కర్లు ఆ తర్వాత అంగన్వాడీ టీచర్లు ఆ తర్వాత స్థానికంగా ఉండే సెక్రటరీలు మాత్రమే అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉంటారు ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఇతర అతర మండలకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వచ్చే అవకాశం ఉంది ఇక నోడల్ అధికారిని కూడా నియమించారు ఈ యొక్క సంబంధించి జిల్లాల ఉమ్మడి జిల్లాలకు సంబంధించి నోడల్ అధికారిని కూడా నియమించారు రాష్ట్ర ప్రభుత్వం ఇక ప్రస్తుతం ప్రజాపాలన కొనసాగుతున్న నేపథ్యంలో ఒక ఆందోళన వ్యక్తమవుతోంది రేషన్ కార్డు లేకుంటే ఎట్లా మాకు దస్తావేజ్ సంబంధించి భూ అంటారు ధరణిలో మా ల్యాండ్ లేకపోతే ఎట్లా ఇవన్నీ ఏమి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు చాలా క్లియర్గా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు చాలా స్పష్టంగా చెప్పారు నిరంతర ప్రక్రియ మీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులే అక్కడ ఉంటారు ఇప్పుడు కాకపోయినా ఈ జనవరి ఆరు లోపు నేరుగా ఈరోజు ఇదే ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటకు ఒక సెక్షన్ ఆ తర్వాత రెండు గంటల నుంచి ఆరింటికి ఒక సెక్షన్ రెండు సెషన్లుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీ యొక్క గ్రామ పంచాయతీకి వచ్చే సమయం కేవలం నాలుగు గంటలు మాత్రమే మీరు అక్కడ మీ సమస్యలు ఏవైనా ఉంటే ప్రజాభారంలో ఏవైనా చెప్పాలనుకున్నారో అది పెన్షన్కి సంబంధించింది కాదు ఇతర రాత్రి ఏవైనా కూడా మీరు నేరుగా వెళ్ళి విజ్ఞప్తి పత్రం అక్కడ ప్రత్యేకంగా ఒక కౌంటర్ ఉంటుంది అక్కడ మీ సమస్యతోని ఒక లేఖ ద్వారా రాసి మీరు విజ్ఞప్తి ప్రత్యాన్ని అందించవచ్చు ఆ యొక్క సమస్యను డెఫినెట్ మీకు రసీదు ఇస్తారని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది దీంతో పాటుగా ఈ దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఈ దరఖాస్తు సంబంధించి కూడా కూలంకషంగా ఇంటి వద్దనే రాసుకొని వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు రసీదు కూడా తీసుకోవాలి ఎక్నాలజ్మెంట్ కార్డ్ సో రేషన్ కార్డు లేదు ఇంకా ఇతర ఏం లేదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్ని కూడా చాలా క్లియర్గా చెప్పారు ఏం లేకపోయినా పర్లేదు లేదు రసీదుని ఫిల్ అప్ చేసి మీకు ఏ పథకం కావాలనుకుంటున్నారో దానికి మీరు అర్హత ఉందా లేదా దానికి సంబంధించి ప్రూఫ్ పెట్టండి ఒకవేళ ప్రూఫ్ కనుక లేకపోతే తర్వాత అయినా సబ్మిట్ చేసుకోవచ్చు నిరంతర ప్రక్రియ అని చెప్పి చెప్తున్నారు సో ఆందోళన పని లేదు ఇక ఆ రసీదు అదేంటి ఆ పత్రం గురించి చూస్తే కనుక ఏమేమి తీసుకుపోవాలి అసలు ముందుగా ఇది ఫిల్ అప్ చేసేటువంటి విషయం చెప్తాను నేను ముందుగా ఇక్కడ దరఖాస్తుదారుని పేరు ఇంటి యజమాని అని ఉంది సో బేసిక్గా కాంగ్రెస్ గవర్నమెంట్లో రేషన్ కార్డు ఉన్నటువంటి ఎవరు ఉంటారు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే మహిళలే ఉంటారు సో ఇక్కడ మహిళ పేరు కనుక రాస్తే కొంచెం డెఫినెట్గా బాగుంటుందేమో ఒక ఆలోచన అండ్ ఎవరైనా రాయొచ్చు ఇంటి యజమాని అంటే అక్కడ మగవారి పేరు రాసుకోవచ్చు భర్త పేరు రావచ్చు భార్య పేరు రావచ్చు కానీ ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్లో రేషన్ కార్డు ప్రతిపాదికన కాబట్టి రేషన్ కార్డుకి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా మహిళ ఉంటారు ఇక్కడ దరఖాస్తుదారిని పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆ తర్వాత సంబంధించి మహిళ పేరు ఉంటుంది కాబట్టి స్త్రీ అని రాయాలి ఇక్కడ ఇకపోతే మీ యొక్క కులానికి సంబంధించి ధృవీకరించాల్సిన అవసరం ఉంటుంది ఏ కులం ఎస్టీయా ఎస్సియా బీసీయా మైనార్టీయా ఆ తర్వాత పుట్టిన తేదీ ఆధార్ నెంబరు ఇక తప్పనిసరిగా జోడించాల్సినటువంటి యొక్క ప్రూఫ్ల దగ్గర ఆధార్ కార్డు తప్పనిసరిగా మీరు జతపరచాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు పంచ్ చేసి దానికి జతపరచ జతపరచాల్సి ఉంటుంది ఆ తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ రేషన్ కార్డు కనుక ఉంటే ఎటువంటి సవరణలు లేకపోయి ఉంటే కనుక రేషన్ కార్డ్ నెంబర్తో పాటుగా రేషన్ కార్డ్ జిరాక్స్ని కూడా ఇక్కడ మనం జత చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మొబైల్ నెంబర్ తర్వాత వృత్తి ఏంటి అది ఆ తర్వాత కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించి కుటుంబ సభ్యుల వివరాలు ఇక్కడ క్రమ సంఖ్య ఎంతమంది ఉన్నారో కుటుంబ సభ్యుల యొక్క సంఖ్య ఆ తర్వాత పేరు దరఖాస్తుదారునితో సంబంధం తర్వాత జెండర్ పుట్టిన తేదీ ఆధార్ నెంబరు ఇక అడ్రస్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా అయిపోయింది కానీ దస్తావేజులు ఏం సమర్పించాలంటే ప్రస్తుతం వాళ్ళు చెప్తున్నమాట ఇవి రెండు మాత్రం తప్పనిసరి అని చెప్తున్నారు ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్ తప్పనిసరి ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే యజమానితో కలుపుకో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే నలుగురి ఆధార్ కార్డ్ జిరాక్స్ కావాలి ఆ తర్వాత ఒక రేషన్ కార్డ్కి సంబంధించి జిరాక్స్ కావాలని చెప్పి అధికారికంగా ప్రభుత్వం చెప్తోంది ఇక దీనికి తోడు ఇంకేం అవసరం ఉంటుంది ఆ దరఖాస్తు ఫామ్ నింపే దగ్గరికి కావచ్చు లేకుంటే ఒకవేళ ప్రూఫ్గా అధికారి కనుక అడిగితే ఏం చూపించాల్సి ఉంటుంది అంటే కనుక ఇక్కడ మహాలక్ష్మి పథకం గురించి ఇరవై ఐదు రూపాయల కోసం టిక్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత గ్యాస్ కనెక్షన్ కోసం ఒకవేళ మీ దగ్గర గ్యాస్ కనెక్షన్ కనుక ఉండి ఉంటే ఇక్కడ గ్యాస్ కనెక్షన్ టిక్ చేయాలి ఐదు రూపాయల గ్యాస్ సిలిండర్ నాకు అవసరం అని చెప్పి చెప్పాలి లేకపోతే లేదని కూడా మెన్షన్ చేయవచ్చు లేదుగా ఈ యొక్క విజ్ఞప్తిని కూడా అక్కడ సపరేట్ కౌంట్ ఉంటుంది విజ్ఞప్తి కూడా అక్కడ అందజేయవచ్చు ఇక్కడ గ్యాస్ కనెక్షన్ నెంబర్ మెన్షన్ చేయాలి సరఫరా చేస్తున్న కంపెనీ పేరు ఆ తర్వాత సంవత్సరానికి ఎన్ని వినియోగిస్తున్నారు నాలుగు ఐదు ఆరా ఏడు ఎనిమిది తొమ్మిది ఇట్లా ఎన్ని వినియోగిస్తున్నారు మీరు సంవత్సరానికి అని చెప్పి అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ గ్యాస్ కనెక్షన్ లేకపోతే ఇక్కడ లేదు అని మెన్షన్ చేసి ఇదే ఒక అంశాన్ని అక్కడ విజ్ఞప్తి పత్రం ద్వారా మీరు అక్కడ విజ్ఞప్తి చేసుకోవచ్చు లేదా కనెక్షన్కి సంబంధించి ఉండి ఉంటే కనుక మీరు ఇక్కడ గ్యాస్ కనెక్షన్ ఉంది ఇంకో ఇది ఇవాళ రేపట్ల గ్యాస్ కనెక్షన్ లేకుండా ఎవరు నాకు తెలిసింది ఎందుకంటే గత ప్రభుత్వం కూడా చాలా కాంగ్రెస్లో కావచ్చు బీజేపీలో కావచ్చు ఇతర గ్యాస్ కనెక్షన్ చాలా మందికి మహిళకి ఇచ్చింది సో ఈ నేపథ్యంలో ఎవరు లేకుండా ఉండలేదు సో ఇక్కడ గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయాల్సి ఉంటుంది ఇక ఆ తర్వాత రైతు భరోసాకు సంబంధించి ప్రస్తుతం అందరికీ కూడా రైతు బంధు అమల్లో ఉంది కాకపోతే దీనిలో కొన్ని నిబంధనలు పెట్టాలని పెట్టాలని ఒక యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం నేపథ్యంలో ఇక్కడ మీరు రైతు అయితే రైతు అని లేకపోతే కౌలు రైతు అయితే కౌలు రైతు అని పట్టాదార్ పాస్ పుస్తకం నెంబర్ పాస్బుక్ నెంబర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అయితే సాగు చేస్తున్న విస్తీర్ణం ఎంత అయితే దీంట్లో రెండో ఆప్షన్ ఒకటేంటే ఒకవేళ మీరు కనుక ఒక ఎకరమే మీ దగ్గర ఉండి మరొక రెండు లేదా మూడు ఎకరాలు కనుక మీరు కౌలు తీసుకొని ఉండి ఉంటే రెండిటిపైన టిక్ చేసి పట్టాదర్ పాస్ పుస్తకం ఒరిజినల్ రాసి ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఏంటంటే సాగు భూమి విస్తీర్ణంలో ఇక్కడ ఎకరం సాగు భూమి సొంతంది ఆ తర్వాత ఒక రెండు ఎకరాలు ఉండి ఉంటే రెండు ఎకరాల భూమి ఇక్కడ కౌలు అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది అంటే కౌలు తీసుకుని ఉంటే చేస్తున్నారు పూర్తిగా కౌలు తీసుకున్నటువంటి ఎవరు వ్యక్తులు ఉండరు అంటే జీరో ఉన్న వాళ్ళు మొత్తం కూడా కౌలు తీసుకుంటే మాత్రమే కౌలను కన్సర్వ్ చేయకుండా కేవలం ఒక ఎకరం తీసుకుని ఒక మూడు ఎకరాలు కౌలు తీసుకున్నా కూడా మెన్షన్ చేయవచ్చు ఈ తర్వాత ఇక వ్యవసాయ కూలీ అయితే ఉపాధి కార్డ్ హామీ పథకం సంబంధించి ఏదైతే ఉందో ఉపాధి హామీ కార్డుకి సంబంధించి పథకం అది మన్రేగాకు సంబంధించి బుక్లో ఓ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ మెన్షన్ చేయాలి ఇది టిక్ చేయాలి టిక్ చేయాలి ఒకవేళ దీంట్లో కనుక మీరు ఎలిజిబిలిటీ ఉండి ఉంటే ఎలిజిబుల్ ఉండదు మీకు మీరు ఒక రైతు కానీ కౌలు రైతు కానీ టిక్ చేసి ఉంటే ఇక్కడ రెండోది టిక్ చేయకూడదు ఇక ఎందుకంటే వ్యవసాయ కూలీ కాదు కాబట్టి మీకు ఒక పంట భూమి మీరు కౌల్ చేసుకుంటారు కాబట్టి ఆల్రెడీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఇది టిక్ చేయకూడదు ఇక తర్వాత ఇందిరామైన్ల పథకం ఇందిరామైళ్ళకు సంబంధించి అర్హులైన అందరూ కూడా టిక్ చేసుకోవచ్చు గతంలో ఒకవేళ గత ప్రభుత్వంలో కాంగ్రెస్ సాయంలో కనుక వెళ్ళి వచ్చి ఉంటే ఈసారి రాదు ఆ తర్వాత అమరవీరులు మరియు కుటుంబ ఉద్యమకారులకు సంబంధించి అయితే ఇక్కడ ఇందాక నేను గ్యాస్ కనెక్షన్ గురించి చెప్పినప్పుడు గ్యాస్ కనెక్షన్ బుక్ కూడా మెయింటైన్ చేస్తే బాగుంటుంది ప్రత్యేకంగా అని ప్రభుత్వం చెప్పలేదు గ్యాస్ కనెక్షన్ బుక్ లేకపోయినా పర్వాలేదు నెంబర్ మెన్షన్ చేస్తే సరిపోతుంది ఇక రైతు భరోసా గురించి పట్టాదార్ పాస్ పుస్తకం కావాలి డెఫినెట్గా అని చెప్పి అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు దా దాదాపుగా అందరూ కూడా పట్టా పాస్ పుస్తకం ఉంటుంది ఒకవేళ ధరణిలో ఏమైనా సమస్యలు కనుక ఉండి ఉంటే విజ్ఞప్తుల ద్వారా మీరు అక్కడ కౌంటర్లో ఏర్పాటు చేయవచ్చు ఉన్నటువంటి రైతుకు ఎన్ని ఎకరాలు ఉందో అన్ని ఎకరాల భూమి కూడా మెన్షన్ చేయవచ్చు అంటే ధరలో ఎకరమే ఉన్నది కానీ మనకు ఉన్నది రెండు ఎకరాల భూమి అనుకోండి ఇక్కడ ఎకరాల భూమిని మెన్షన్ చేయవచ్చు ఆ తర్వాత విజ్ఞప్తి ధరకి సంబంధించిన సమస్యని విజ్ఞప్తి రూపంలో మనం మీరు కౌంటర్లో కూడా ఇవ్వచ్చు అయితే ఇక్కడ కంపల్సరీగా కావాలని ఏం లేదు కానీ మెయిన్ మీరు కనుక మెయింటైన్ చేస్తే డెఫినెట్గా మీకు కూడా ఇబ్బందికరంగా అక్కడ వెళ్ళిన తర్వాత ఏం లేకుండా సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది గ్యాస్ పుస్తకం రైతు బంధు పట్టాదార్ పాస్ పుస్తకం ఇది జిరాక్స్ అటాచ్ చేయాలని కూడా కంపల్సరీ తప్పనిసరి అని చెప్పలేదు కానీ వెంట ఉంచుకుంటే డెఫినెట్గా మంచిది ఇక ఇందిరామహిళిళ్ళ పథకం విషయంలో కూడా అమరవీరుల కుటుంబాలకు సంబంధించి రెండు వందల యాభై గజాల చదరపు గజాల ఇంటి స్థలం కోసం అమరవీరుల కుటుంబం అయితే అమరవీరులు చెప్పి మెన్షన్ చేయాల్సి టిక్ చేయాల్సి ఉంటుంది ఇక పేరు అమరులైన సంవత్సరం ఎఫ్ఐఆర్ డెత్ సర్టిఫికేట్ ఒకవేళ ఇది కనుక అమర్లాగా అయ్యి ఉంటే ఇది వర్తించదు మరి ఒకటే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉండి కేసులు అయితే ఎలా అంటే అది కూడా దానికి సంబంధించి డీటెయిల్స్ ఫిల్ చేయవచ్చు లేదంటే ఒకసారి అక్కడ అధికారిని అడిగితే అధికారు ఏం సమాధానం చెప్తారో ఇక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అంటే అవునైతే అవునని కాదైతే కాదని చెప్పి మెన్షన్ చేయాలి ఇక దానికి సంబంధించి జైలు జైలు పేరు శిక్ష సంబంధిత వివరాలు అనౌన్స్ చేయాల్సి ఉంటుంది ఇక గృహజ్యోతి పథకం కింద మీరు విద్యుత్ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ జిరాక్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఒకటి వంద నుంచి నాకు తెలిసి గ్రామీణ ప్రాంతాల్లో రెండు వందల యూనిట్గా ఎక్కువ వాడరు సో రెండు వందల యూనిట్లు అని చెప్పి మెషన్ చేసి మీ యొక్క విద్యుత్ కనెక్షన్ మీటర్కి సంబంధించిన తర్వాత దివ్యాంగుల సర్టిఫికేట్ సదరన్ సర్టిఫికేట్ కూడా మీరు ఆ సదరణ సర్టిఫికేట్ నెంబర్తో పాటుగా ఈ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకుంటే అటే జతపరిస్తే ఇంకా మంచిది రైట్ ఇక ఇది ఇక రసీదు మాత్రం తీసుకోకుండా మర్చిపోవద్దు ఇక్కడ జతపరాల్సిన జతపరచాల్సినటువంటి ప్రతుల సంఖ్య చూసి కేవలం రేషన్ కార్డు ఆధార్ కార్డు మాత్రమే అడుగుతున్నారు తప్పనిసరి ఇక్కడ కుల ధృవీకరణ పత్రం కావాలి ఇన్కమ్ ధృవీకరణ పత్రం కావాలి అన్నీ కూడా అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహా చాలా మంది కూడా తహసీల్దార్ కార్యాలయంలో తమ మొర వినిపిస్తూ అత్య అత్యధిక సంఖ్యలో అక్కడ జనం జమ్మికుడుతున్న గుమ్మి కుడుతున్న పరిస్థితి సో ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు ఆధార్ కార్డ్ తెల్ల రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది ఇలాంటి కుల ధ్రువీకరణ కానీ ఇన్కమ్ కానీ ప్రస్తుత పరిస్థితులు అవసరం లేదు అనేది చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్తున్నది ఆధార్ కార్డ్ రేషన్ కార్డే కంపల్సరీ అని చెప్పి చెప్తున్నారు ఒకవేళ మీరు రేషన్ కార్డు కనుక దరఖాస్తు చేసుకోవాలనుకుని ప్రత్యేకంగా అనుకుంటే అవి అవసరం పడతాయి అది క్యాస్ట్ కానివ్వండి ఇన్కమ్ కానివ్వండి అని కూడా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే తప్పనిసరిగా అవసరం పడుతుంది కానీ ఇక్కడ ఎక్కడ కూడా రేషన్ కార్డు దరఖాస్తు తీసుకోవడం లేదు ఈ ఫామ్లో రేషన్ కార్డు దరఖాస్తు అని ఎక్కడ లేదు రేషన్ కార్డు దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి మరి అది అక్కడ తమ విజ్ఞప్తిని ఇస్తూ మరోవైపు సేవ కేంద్రం ఆన్లైన్ చేసుకోవచ్చు అనే ఒక ప్రక్రియను ప్రారంభించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక రసీదు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ మీ సంతకం వేలిముద్ర సంతకం లేదా వేలిముద్ర ఇక పేరు తేదీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత చివరిగా ఇక రసీదు ఈ రసీదు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి అక్నాలెడ్జ్మెంట్ అంటారు దీన్ని సో ఇది ఇది తీసుకుంటేనే మీరు దానికి సంబంధించి అప్లికేషన్ చేసినట్టుగా ఇక్కడ మీ యొక్క అధికారి ఎవరైతే మీ యొక్క దాన్ని తీసుకున్నారో ఈ యొక్క అప్లికేషన్ తీసుకున్నారో ఆ అభ్యర్థి ఆ యొక్క అధికారి పేరు ఆయన హోదా వేలిముద్ర వేయాల్సి ఉంటుంది సో ఇది ఓవరాల్గా అప్లికేషన్ ఫామ్ సో ఆందోళన చెందాల్సిన పని లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఇప్పటికే ఈ ఫార్మ్స్ అన్ని కూడా ప్రజలకు చేరవేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు ఆన్లైన్లో కూడా మీరు చూసుకోవచ్చు ముఖ్యంగా తెలుగు వెలుగు అని మీరు సెర్చ్ చేస్తే యూట్యూబ్లో లో కమ్యూనిటీలో ఉంది పోస్ట్ అది మీరు అక్కడ క్లిక్ చేసి ఒక కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు నేరుగా ఇటుగా ఇది అప్లికేషన్ సంబంధించి ఈ గ్యారెంటీలు అంటే ఆ కుల ధృవీకరణ పత్రాలు పట్టాధార పాస్ పుస్తకం అన్నీ కావాల్సిందని చాలా వరకు ఆందోళన చెందుతున్నారు ఇన్కమ్ కోసం పడిగాపులు కాస్తున్నారు ఎంఆర్ ఆఫీస్ల ముందు సో ఇవన్నీ కూడా ప్రస్తుతం అవసరం లేదు కేవలం ఆధార్ కార్డు రేషన్ కార్డు అయితే సరిపోతుంది ఒకవేళ రేషన్ కార్డు కనుక లేకపోయినట్టయితే రేషన్ కార్డు లేదని మెన్షన్ చేసి మీ యొక్క విజ్ఞప్తిని రేషన్ కార్డు లేదని చెప్పి అక్కడ కంప్లైంట్ కౌంటర్లో సపరేట్గా విజ్ఞప్తి కౌంటర్ కూడా ఏర్పాటు చేశారట అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇక రేషన్ కార్డు లేకపోతే లేదు అని మెన్షన్ చేసి కేవలం ఆధార్ కార్డు మాత్రమే జతపరచాల్సి ఉంటుంది సో రేషన్ కార్డు కూడా రేపటి నుంచి ఆన్లైన్ ద్వారా మీ సేవ కేంద్రాలు అందుబాటులో ఉంటాయంటూ కూడా సమాచారం అయితే ఉంది ఇక నేరుగా రేషన్ కార్డు అప్లై చేసే సమయంలో మాత్రమే ఈ కుల ధృవీకరణ ఇన్కమ్ లాంటి పత్రాలు మాత్రం అవసరం అయితే ఉంటుందంటూ కూడా మనం ఇప్పటికీ మనం మాట్లాడుకున్నాం ఇక పెద్దగా ఆందోళన చెందాల్సిన లేదు ఆరు గ్యారెంటీలకు సంబంధించి అర్హులకు మాత్రమే ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది మరి దీంట్లో ఏ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పారదర్శకంగా నిర్వహిస్తుందో మాత్రం చూడాల్సి ఉంది